हैदराबाद रात्रि कुरी भारी वर्षाल अपार्टमेंट सेल्लर्लोकी वरद नीरु चेरिंदे मणिकोंड पलु लोतट्टु प्रांतालु जलमयमय्यायि वोयू कालनी पंचवटी कालनी तो पाटु मरो नालुगु कालनीलोकी भारीगा वरद नीरु चेरिंदे सेल्लर्लोनी कार्लु द्विचक्र वाहनालु नीट मुनिगायि कमरिंत समाचारानी मा प्रतिनिधि सुधीर अंदिस्तारु। हैदराबाद कुरిసిన भारी वर्षाल कारणంగా మణికొండలోనే పంచవటి కాలనీలో దాదాపుగా ఇళ్ళలో ఉన్న సెల్లార్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది। ప్రస్తుతం మనం ఆ పంచవటి కాలనీలోని పలు కాలనీలో చూస్తున్నాము। ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా దయనీయంగా కనిపిస్తూనే ఉంది। రాత్రి కురిసిన భారీ వర్షం దాదాపు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది। మనం చూస్తున్నాము దాదాపు ఈ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ లోని సెల్లార్లలో దాదాపుగా పూర్తిగా నీరంతా చేరింది। గడిచిన 24 గంటలుగా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది। 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి। ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది। ఈ సెల్లార్లో ఉండే వాహనాలు ఏవైతే ఉన్నాయో ద్విచక్ర వాహనాలు కావచ్చు అదే విధంగా కార్లు ఏవైతే ఉన్నాయో కార్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది। ఇప్పుడు ఈ సెల్లార్లో ఉంటున్న వారంతా కూడా పైకి చేరడం జరిగింది। ఈ పక్కనే ప్రవహిస్తున్న డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజీ దుర్గంధం అంతా కూడా ఇళ్ళలోకి దుర్గంధభరితమైన పరిస్థితి కనిపిస్తుంది। ముఖ్యంగా ఇక్కడ ఉన్న సెల్లర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నగర శివారు ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నిటిలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది। అయితే గడిచిన వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి। భారీ వర్షాల కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి। వీరికి సంబంధించి ఏవైనా సహాయక చర్యలు కావచ్చు లేకపోతే వీరికి కావాల్సిన నిత్యావసరాలు అందించడం గాని లేకపోతే ఇతర అవసరాలకు సంబంధించి చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు। ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? రాత్రి 10 గంటల నుంచి సార్। ఏమైంది? వర్షం నీళ్ళు వచ్చేసినాయి సార్। అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఈ ఇళ్ళకు ఎప్పుడు ఇలాంటి సమస్యనే ఉంటుందా? ఎప్పటికిదే సమస్య సార్। అప్పుడు వర్షం ఎట్లా ఉండే? ఎంతసేపు వర్షం పడింది? గంట పడింది సార్ వచ్చేసినాయి వాటర్। అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? పైనకే కిందకి వచ్చేలాలేరు సార్। అంటే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇట్లా ఉంటుందా? అవును సార్, ప్రతిసారి ఇంతే। కెమెరామెన్ వెంకటరావుతో సుధీర్, ఎన్టీవీ మణికొండ। పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి।